దళితుల మీద దాడి చేసే సంస్కృతి మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి లేదని రాష్ట రైతు సంఘం నాయకుడు రాయపాటి కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన మనుబోలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి తప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులపై దాడులను ప్రోత్సహించరని అన్నారు. అనంతరం బల్లాహరి మాట్లాడుతూ, దళితులకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం దళితులపై దౌర్జన్యం అని చెప్పి ముత్తుకూరు మండలాకు మా మండలంలో జరిగింది. కానీ దళితులకి అన్యాయం జరిగిందని దాని ఫస్ట్ మేము ముందు తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఈ దళితులు జరిగిన అన్యాయం మన సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉండటం తప్పుగా నేను భావిస్తున్నాం. ఆయన ఎప్పుడూ దళిత ద్రోహిత కాదు. ఎందువల్లంటే ఎంత జరిగిందో ఏందో దాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా జరుగుంటే ఆయన దృష్టికి తీసుకుపోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆయన మటుకు దీంట్లో దోషులు మంచి పని కాదు. ఎప్పుడు ఒక విషయం చెప్తున్నా నేను, ఈ గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ రోజు దళితులకి అన్యాయం జరిగింది లేదు. న్యాయం జరిగిందంటే దళితులకి తెలుగుదేశం గవర్నమెంట్లోనే, అన్యాయం జరిగిందంటే వైసీపీ ప్రభుత్వంలో. ఎందువల్లంటే దళితులను అందరినీ డోర్ డెలివరీ చేసి రోడ్ల మీద పిచ్చోళ్ళు చేసి చంపి సుధాకరన్ అయితేనేమి, ఈ మాస్కులు లేవని సుధాకరన్ అయితేనేమి, ఇంకా ఉదయగిరి నారాయణ అయితేనేమి, ఇంకా చాలామంది అనేక దళితుల్ని వైసీపీ ప్రభుత్వంలో చంపడం జరిగింది. అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అందువల్ల ఈ నియోజకవర్గంలో కూడా అదేవిధంగా జరిగింది. అందువల్ల ఇట్లాంటి విషయాలు మా గౌరవనీయ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద నొందడం చాలా బాధకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే మేము కూడా దళితులకి కూర్చొని న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని పరిశీలించి మేము చూపిస్తాం. అదే మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేకమైన దాడులు, ఇసుక దాడులు అయితేవి, భూమాఫియా అయితేనేమి, తర్వాత భూదందాలు అయితేనేమి, గ్రావులు అయితేనేమి, క్వాడ్జీ అయితేనేమి, ఇట్లా అనేకమైన అరాచకాలు మన జగన్ ప్రభుత్వం జరిగినాయి. అందువల్ల దళితులకు కూడా ఎస్సీ సప్లా నిధులు ఎత్తేశారు, ఎస్సీ లోన్లు ఎత్తేశారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అన్ని దళితులకి సంక్షేమ పథకాలు అయితేవి అన్నీ చేసింది. అదే చంద్రమోహన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు వెంకటాచలంలో ఒక వర్క్షాప్ పెట్టి అన్ని కులాలకి అన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల్ని అభివృద్ధి చేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి సంక్షేమానికి ప్రభుత్వం తోడ్పడుతుంది. ఇలాంటి అనవసరమైన అరాచకమైన వాటిని మా మీద రుద్దొద్దని హెచ్చరిస్తున్నాం. అట్లాంటి విషయాలు ఏదైనా ఉంటే మేము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకుపోయి దాన్ని పరిష్కరించేదానికి సహాయంగా ప్రయత్నిస్తాం. అందువల్ల ఈ ద్రోహం అంతా చేసింది మన జగన్మోహన్ ప్రభుత్వం. ఈ సర్వేపల్లిలో కూడా కావాలనే వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. దయచేసి అవి మానుకొని అన్నీ అందరూ బాగుండేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము రాబో దినాల్లో ఎస్సీ సంక్షేమ పథకానికి అని తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాల సంక్షేమ పథకాలు చేస్తుంది. అందువల్ల ఎలాంటి ఎస్సీకి ఎలాంటి ఇబ్బంది పడాలి జరగదని మేము సభాముఖంగా హామీస్తూ ఈ యొక్క జరిగిన పరిణామాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకుపోయి దాన్ని మాకు వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తామని సభాముఖం తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం. అందరూ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా ప్రకటనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ముత్తుకూరు మండలంలో దళితులపై జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో అవి చాలా దుర్మార్గమైన దాడులుగా మేము పరిగణిస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వ్యవహారం రేపు ఎవరైతే ఆ ఘటనకి బాధ్యులైనారో వాళ్ళకి ఒక కమిటీ వేసుకొని లేకపోతే అధికారులను పిలిపించి దానికి ఆ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా ఇక్కడి నుంచి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కుట్రగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే దళిత సంక్షేమానికి, దళితుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి, సర్వజనుల హితం కోరినటువంటి పార్టీ టీడీపీ పార్టీగా అధినాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగనే కాన్సిసి ఎమ్మెల్యేగా శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమే వాళ్ళ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ముత్తుకూరులో జరిగిన ఘటన ఏదైతే దళితుల మీద జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని బాధ్యత వహించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తూ ఉన్నాయి. దీన్ని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉన్నాం. దళితుల ఐక్యతకి కట్టుబడిన పార్టీ టీడీపీ పార్టీ, అలాగనే చంద్రబాబు నాయుడు
చూస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల సర్వజనులు హితం కోరినటువంటి పథకాలుగా రేపు పరిపాలన జరుగుతూ ఉంది. అదేవిధంగా ముందు కూడా మా నాయకుడు చంద్రబాబు ముందుకు పోతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కేవలం ప్రతిపక్షాల కుట్రగానే మేము అభివర్ణిస్తున్నాం. ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ దళితులుగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ముత్తుకూరులో జరిగినటువంటి దాడి అయితే అది పాసిఫికం, అది అవమానుషం. దళితులపై ఇటువంటి జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్షం చేసిన కుట్ర ఏదైతే ఉందో దాన్ని కూడా అదే స్థాయిలో తీవ్ర స్థాయిలో మేము దాన్ని ఖండిస్తూ హెచ్చరిస్తూ దళితుల కట్టుబడి పార్టీ టీడీపీ పార్టీ మా నాయకుడు దళిత పక్షపాతమైనటువంటి సోమిరి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అవాకచవాకు పేలుస్తున్నటువంటి ఈ రాష్ట్ర ఉన్న ప్రతిపక్షం నాయకులు చేస్తున్న కుట్రలుగానే ఇది రాష్ట్ర ప్రజలు చూడాలి తప్ప దీంట్లో ఎటువంటి మాయలు మర్మాలు ఏమి లేవని చెప్పి దళిత ఐక్య వేదికగా మేము దళిత టీడీపీ పార్టీ నుంచి సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మీకు తగదు, ఎందుకంటే జరిగే అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వండి, దళితుల పక్కన నిలబడండి, మిమ్మల్ని గుండెలు ఎప్పుకుంటారు తప్ప అదే విధమైనటువంటి తీరుని మీరు ప్రదర్శిస్తే మాత్రం దళిత వ్యతిరేకత ముద్రేసుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఆ ఖండనని ఖండిస్తూ ముతులు జరిగినటువంటి దాడులని మేము దాని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ అదేవిధంగా దాని స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మా నాయకుడు సోమిరి చంద్రమోహన్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు తక్షణమే న్యాయం జరిగే విధంగా మేమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్రలో భాగమే తప్ప ఇది మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ మా కార్యకర్తకు కానీ ఎక్కడ కూడా సంబంధం లేదని చెప్పి ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తా ఉన్నాం.